Hi friends, welcome to my channel Kavita Roju, the simple and healthy kitchen. Evaraithaina channel ni chustunnaro please share cheyandi, subscribe cheyandi mariyu like cheyandi. Ee roju beauty tip entante idi anni rakala skin vallaku suit avutundandi. Ante kaakunda idi natural ingredients manam teeskune ee mood ingredients kuda natural ingredients kabatti elanti side effects undavu. Deeniki kavalsinatvantivi pudina or mint, idi multani matti, idi curd or perugu. ఈ మూడింటితో మనము మంచి అందమైనటువంటి ఫేస్ ని మనము సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పుదీనా ఆకులు అనేటటువంటివి నేచురల్ యాంటీసెప్టిక్ గా మరియు ప్రిజర్వేటివ్ గా పనిచేస్తాయి. దీనివల్ల వీటిని ఈ పుదీనా ఆకులను లేదా మింట్ లీవ్స్ ని సోప్స్ రెడీ చేయడంలో, బ్యూటీ క్రీమ్స్ రెడీ చేయడంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనివల్ల లాభం ఏంటంటే ఇవి డీప్ గా క్లీన్ చేస్తాయి, అంతేకాకుండా ఆయిల్ ని తీసివేస్తాయి. మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, ర్యాషెస్ ఉన్నా, సన్ బర్న్స్ ఉన్నా, టాన్ ఉన్నా అంతా కూడా ఇది క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా ఎక్కువగా రేట్లు పెట్టి పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ తెచ్చుకునే దానికంటే ఇలా సింపుల్ గా మనకు ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియెంట్స్ తో మనం ఈజీగా మనము హ్యాపీగా అందమైనటువంటి ఫేస్ ను మనము పొందవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రొడక్ట్ పడలేదు అనుకోండి, ముందుగా డైరెక్ట్ గా ఫేస్ పైన అప్లై చేయడానికంటే ముందుగా అది ఏది ఏదైనా సరే, ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే, అది నేచురల్ దైనా ఆర్టిఫిషియల్ దైనా ఏ ప్రొడక్ట్ అయినా మీరు ఫేస్ పైన, మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు అన్ని పడవు. సో అందువల్ల ఏదైనా పడుతుందా లేదా అన్న అనుమానం మీకు ఉన్నప్పుడు ముందు చేతి పైన కొద్దిగా రాసుకోండి. రాసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. మీకు 5 మినిట్స్ లోపల ఏంటంటే మీకు అది పడితేనేమో ఏమనిపించదు. ఒకవేళ మీకు అది పడలేదు అంటే దుర్దలాగా జిలలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో అలాంటి ప్రొడక్ట్స్ మీరు వాడకూడదు. దీనివల్ల ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకు లాభం ఏంటంటే మచ్చలు, మరకలు, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ ఏ ఉన్నా కూడా పోతాయి. అంతేకాకుండా వెంటనే క్విక్ రిజల్ట్స్ చూపిస్తుంది, ఇమ్మీడియట్ గా మనకు ఇది రిజల్ట్స్ చూపిస్తుంది. దీంట్లో మనము ముఖ్యంగా వాడేటటువంటిది పుదీనా, ముల్తాని మట్టి మరియు పెరుగు. ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ముల్తాని మట్టి మరియు పుదీనా, ఈ పెరుగు, ఈ మూడింటిని కలిపి మిక్సీకి వేసుకొని పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి పేస్ట్ ని ముఖం పైన, నెక్ పైన అంతా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు మస్ట్ గా చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఫేస్ ప్యాక్ వాడినా సరే, ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే కంటిన్యూస్ గా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటేనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. కంపల్సరిగా 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకుని తర్వాత కడిగేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేయాల్సి ఉంటుంది. ఇది కంపల్సరిగా మీకు క్విక్ రిజల్ట్స్ చూపిస్తుందండి. అన్ని రకాల స్కిన్ వాళ్ళకు ఇది సూట్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఇంట్లో ఈజీగా దొరుకుతాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పుదీనా ఏంటంటే మొత్తం మచ్చలు, మరకలు డీప్ గా క్లీన్ చేసేస్తుంది. ముల్తాని మట్టి కూడా సాఫ్ట్నెస్ ని, స్మూత్నెస్ ను ఇచ్చేస్తుంది. నెక్స్ట్ పెరుగు మనకు మంచిగా న్యాచురల్ గ్లోని ఇస్తుంది. అందుకనే ఇవి పుదీనా ఆకులను మరియు 1 స్పూన్ ముల్తాని మట్టి, 1 స్పూన్ పెరుగు, ఇవి ఆకులు అనేవి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఈ మూడింటిని కలిపి మిక్సీకి వేసుకొని మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని వాడుకున్నట్లయితే మన ఫేస్ నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, మంచి గ్లో వస్తుంది. ఇది క్విక్ రిజల్ట్ చూపించేటటువంటి ఫేస్ ప్యాక్. మస్ట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.